వెన్ ఐ హర్డ్ దట్ మీరు ఇంకా నేహా గారు చేస్తున్నారంటే నా మైండ్లో ఒక థాట్ వచ్చింది. ఏంటంటే RX 100లో హీరోయిన్ మీకు హ్యాండ్ ఇస్తారు, మళ్ళా డీజే టిల్లీలో ఏమో రాధిక హీరో హ్యాండ్ ఇస్తారు. మరి ఈ ఇందులో ఈ లవ్ స్టోరీలో ఇలాంటి ట్విస్టులు ఏమన్నా ఉంటాయి? లేదు లేదు, అలాంటిది ఏం లేదండి. ఇందులో ఇట్ జస్ట్ కోయిన్సిడెన్స్ అంతే, మేమిద్దరం కలిపి మళ్ళీ చేయడం. అంటే మేము ఇన్ఫ్యాక్ట్ అనౌన్స్ చేసిన తర్వాత వర్క్ అనౌన్స్ చేసాక మా మైండ్లో లేదు ఈ కోయిన్సిడెన్స్ ఉంది అని. తర్వాత ఇక్కడ మీమ్స్ అది ఇవి చూసిన తర్వాత రియలైజ్ అయ్యాం, అరే అవును కదా అని చెప్పి. బట్ యా నథింగ్ ఆఫ్ దట్ సార్ట్. అంటే యా మూవీ రిలీజ్ అయ్యే ముందు వరకు బికాస్ ఆఫ్ ద కాంబినేషన్ అది ఉంటుంది, ఆ డిస్కషన్ ఉంటుంది. బట్ వన్స్ యూ గో అండ్ సిట్ ఇన్ ద మూవీ యూల్ సీ దీస్ బోత్ అండ్ దేర్ అండ్ యాసెట్ ఇన్ వదిలేయడాలు అట్లాంటి కాన్సెప్ట్లు ఏముండవు. దే ఆర్ వెరీ క్యూట్ కపుల్ ఇన్ ద మూవీ. అంటే ఆ స్వీట్నెస్ ఉంటుంది వాళ్ళిద్దరి మధ్యలో. అంటే ఈ కార్తికేయ అంటే RX 100 ఇది పక్కన పెడితే శివ హూ ప్లేడ్ బై కార్తికేయ, చిత్ర ప్లేడ్ బై నేహ, వాళ్ళ క్యారెక్టర్స్ మధ్యలో చాలా క్యూట్ కెమిస్ట్రీ ఉంటుంది. అండ్ హీ అనే క్యారెక్టర్ కూడా తను ఇప్పుడు వీడు సిటీలో ఒక గ్రాఫిక్స్ కంపెనీలో పనిచేస్తుంటాడు, వాడు సొంతూరు బెదురులంక జాబ్ మానేసి అక్కడికి వస్తారు. ఆ ఊరు ప్రెసిడెంట్ కూతురు చిత్ర, తను వీళ్ళిద్దరు చిన్నప్పటి నుంచి ఒకరంటే ఒకరికి తెలుసు, ఆ ఇష్టం అది ఉంటుంది. సో వీళ్ళ క్యారెక్టర్స్ అండ్ ఆ అమ్మాయి ఎట్లా అంటే కనీసం ప్రేమించిన అబ్బాయికి ఐ లవ్ యూ చెప్పడానికి కూడా భయపడుతుంటుంది. తనకి అంత చిన్న వరల్డ్లో ఉంటుంది తను. వీడేమో ప్రేమించింది చిన్నప్పటి నుంచి ప్రేమిస్తే ఐ లవ్ యూ చెప్పలేదని నీకు ఎందుకు లవ్ అంటుంటాడు. సో వాళ్ళ వీడు అలా ఉండడము, ఆ అమ్మాయి అలా క్యూట్గా అలా కంప్లైంట్ చేస్తుండడం, సో వాళ్ళ కెమిస్ట్రీ లైక్ చూడడానికి చాలా బ్యూటిఫుల్గా లైక్ ఎనీ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కలిపి ఎంజాయ్ చేసేలా ఉంటుంది. సో యా అదైతే ఉండదు. సో ఆల్ మిక్స్డ్ లవ్డ్ ఎమోషన్స్ ఉన్నాయి దీంట్లో. యా లవ్ స్టోరీ పార్ట్ ఇట్ ద కెమిస్ట్రీ అంటే క్యూట్ కెమిస్ట్రీ ఉంటుంది వాళ్ళిద్దరి మధ్యలో. ఈవెన్ ద మీరు చూస్తే సాంగ్ కూడా రిలీజ్ అయినది, ఇట్ వాజ్ లైక్ వెరీ క్యూట్ కెమిస్ట్రీ బిట్వీన్ బోత్ ఆఫ్ దెమ్. సో దట్ వర్క్డ్ అవుట్ రియలీ వెల్. సో మీరు ఇప్పుడు క్యూట్ లవ్ స్టోరీ అన్నారు కాబట్టి మీ రియల్ లైఫ్ స్టోరీ, మీ రియల్ లవ్ స్టోరీ కూడా కొంచెం చెప్పొచ్చు కదా మాతో. నా రియల్ లైఫ్ స్టోరీ ఏముందండి? నేను కొంచెం విన్నాను అన్నమాట. ఐ న్యూ హర్ కాలేజ్ టైంలోనే, కాలేజ్లో వీవర్ డేటింగ్. దెన్ కాలేజ్ అయిపోయాక తను హైయర్ స్టడీస్కి వెళ్ళిపోయింది, నేను సినిమాల్లోకి వచ్చాను. దెన్ వీఆర్ నాట్ టుగెదర్ ఫర్ సమ్ టైమ్. మళ్ళీ మొన్న లాక్డౌన్లో వి స్టార్టెడ్ టాకింగ్ అగైన్. దెన్ మళ్ళీ మాట్లాడుకోవడం స్టార్ట్ చేశాక వి ఫెల్ట్ సమ్ సార్ట్ ఆఫ్ కనెక్షన్ అండ్ పేరెంట్స్ వర్ ఆల్సో వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ అండ్ వాళ్ళకు కూడా దే వాంటెడ్ టు గెట్ ద మ్యాచ్ డన్. ఇట్ జస్ట్ హ్యాపెన్ అంతే. ఎంత సింపుల్గా చెప్పేశారు అంటే ఏమైనా కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే మగధీర రేంజ్ లవ్ స్టోరీ అయితే ఏం లేదు 400 సంవత్సరాల నుంచి. బట్ కాలేజ్ డేస్ నుంచి ఇప్పటి వరకు అంటే వీఆర్ నాట్ టుగెదర్ థ్రూఅవుట్ బట్ దెన్ యా ఐ నో హర్ ఫ్రమ్ దాట్ టైమ్. అంటే మధ్యలో వీఆర్ ఎట్లీస్ట్ లైక్ టాకింగ్ అంటే సినిమా రిలీజ్ అయినప్పుడు కంగ్రాట్స్ అట్లా ఆ లెవెల్ ఆఫ్ పరిచయం అని ఆ లెవెల్ ఆఫ్ అది ఉండింది. బట్ యా షీస్ ద గర్ల్ ఐ ఫస్ట్ డేటెడ్ అండ్ ఐ గాట్ యు గాట్ మ్యారీడ్ అంతే ఇంకా. ఓకే Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Dalampuna Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, dannu okkati.